ఎటకేలక ఆంధ్రప్రదేశ్ లో దీపావళి సందడి మొదలైంది ప్రస్తుతం మనం విజయవాడలోని పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఉన్నాం చూడొచ్చు భారీగా బాణాసంచా దుకాణాలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ పిడబ్ల్యూడి గ్రౌండ్ లో దాదాపు వందల్లో దుకాణాలు వెలిసాయనే చెప్పాలి అంటే కోర్టు నిర్ణయం తర్వాత కానివ్వండి అంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ముందు కోర్టు అంగీకరించలేదు దీపావళి టపాసులు దుకాణాలు ఏర్పాటు చేయడం తర్వాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేవలం 2 గంటలు మాత్రమే దీపావళి టపాసులు బాణాసంచలు కాల్చుకోవాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నేపథ్యంలోనే ముందు ఎటువంటి ఆంక్షలు వస్తాయి ఈ ఏడాది ఈ కరోనా నేపథ్యంలో దీపావళి సంబరాలు జరుపుకుంటారా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తమైంది అయితే దుకాణాలు ఆలస్యంగా తెరిచినా సరే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది యా ఆబ్వియస్లీ ఉంటుంది కదండి కొంచెం అంటే అంతగా రావట్లేదా కస్టమర్లు యా తగ్గారు అంటే ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు 2 గంటలు మాత్రమే దీపావళి కొనసాగించుకోవాలి బాణాసంచ కాల్చాలని ఒక్కరోజు వచ్చేదానికి ఇంత సీన్ చేయక్కర్లేదండి ఐమీన్ ఒక్కరోజు వచ్చేదానికి ఇంత సీన్ చేయక్కర్లేదండి అవసరం లేదు అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో 2 గంటలు మాత్రమే దీపావళి చేసుకోవాలని ప్రభుత్వం దానివల్ల వ్యాపారాల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం మాత్రం డెఫినెట్గా లాస్ అయినండి చాలా వరకు వ్యాపారం కూడా తగ్గింది ప్రతి సంవత్సరం ఏంటంటే మాకు 4 రోజుల ముందు నుంచే ఎలవ ఇచ్చేవాళ్ళు ఇక్కడ మాకు ఈ సంవత్సరం ఏంటంటే అసలు ఇవాళ నుంచే మొదలైంది అది కూడా ఇవాళ మార్నింగే మేము సరుకు అన్నీ తెచ్చుకోవడం అయింది ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాం ఎవ్రీ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మాత్రం మాకు డెఫినెట్గా అంటే మామూలుగా దుకాణాలు ఒక వారం రోజుల నుంచే రావడం చేస్తారు ఒక 6 వారాల ముందు తెరిచి అప్పటి నుంచి అమ్ముతారు కానీ ఇప్పుడు 2 రోజులు మాత్రమే సమయం ఉంది ఈ 2 రోజుల్లో మీకు అనుకున్న బిజినెస్ అవుద్ది అనుకుంటున్నారు అవదండి డెఫినెట్గా అవ్వదు మేము 2 రోజులు కాదు 1.5 డేనే ఓన్లీ అవును అంతే ఈ రోజు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసింది డెఫినెట్గా అవ్వదండి శనివారం మధ్యాహ్నం వరకు మాత్రమే అమ్ముతారు అవునండి అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఇంతకుముందు ఈ పాటికి చాలా రద్దీగా ఉండే ఇప్పుడు చూసుకుంటే ఏదో అంతగా ఉందా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అంత ప్రజలు జనం వస్తున్నారా లేదండి ఈ కరోనా ఎఫెక్ట్ మాత్రం జనాల మీద బాగానే ఉంది అంటే భయమైనా కానీ అంటే ఇది దీంట్లో ఉంటుంది ఆ పొగలో ఉంటుంది దానివల్ల భయమైనా కానివ్వండి లేకపోతే మనీ కరోనా వల్ల ఆర్థికంగా ఉన్న మనీ పరంగా ఏమైనా కానివ్వండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మన రద్దీ చాలా తగ్గింది షాపుల ఏర్పాటు మీద కూడా కొన్ని ఆంక్షలు విధించింది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో శానిటైజర్స్ వాడకూడదు సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఇప్పుడు మేము ఈచ్ అండ్ ఎవరు కానీ మీకు ఆ షాప్లో ఉన్న వాళ్ళందరం కూడా మాస్క్ గ్లౌజ్ అన్నీ కోవిడ్ సంబంధించిన అన్నీ కూడా మేము కేర్ తీసుకునే మేము అన్నీ చేస్తున్నామండి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామండి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ పిడబ్ల్యూడి గ్రౌండ్స్లో బాణాసంచ దుకాణాలు అయితే ప్రారంభించడం జరిగింది కాకపోతే గత ఏడాదితో పోలిస్తే ఈ కరోనా నేపథ్యంలో అంతగా అనుకున్నంతగా లేదు అనేది అయితే ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంది ఆల్రెడీ పిడబ్ల్యూడి గ్రౌండ్స్లో మీరు చూడొచ్చు ఇక్కడ అగ్నిమాపక కేంద్రాన్ని కూడా అగ్నిమాపక సిబ్బందిని కూడా రెడీగా ఉంచారు ఫైర్ ఇంజిన్ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్లు వంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుందనే చెప్పాలి ప్రభుత్వం ఇప్పటికే చాలామంది ఎందుకంటే పెద్ద టైం లేదు కాబట్టి కేవలం రోజున్నరే ఉంది కాబట్టి అది కూడా 2 గంటల్లోనే దీపావళి జరుపుకోవాలి అనే ఆంక్షలు కూడా విధించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల నుంచి అనుకున్నంత భారీ స్పందన అయితే లేదు అనేది కూడా ఈ దుకాణదారులు చెబుతున్న పరిస్థితి
లాస్ట్ ఇయర్ దీపావళికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? కరోనా నేపథ్యంలో ఇక్కడ క్రౌడ్ తగ్గిందని అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ స్టాల్స్ కూడా ఎక్కువ ఉండేవి, ఈసారి కోవిడ్ వల్ల కొంచెం స్టాల్స్ కూడా తక్కువ అయ్యి జనాభా రద్దీ కూడా తక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ జనాభా ఈ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉండి స్టాల్స్ అన్ని నిండుగా ఉండేవి, బాంబులు కూడా. ఈ టైం కరోనా ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. 2019తో పోల్చుకుంటే ఈ 2020లో బాగా అన్ని. ఇప్పుడు కొన్ని కొత్త ఆంక్షలు ఉన్నాయి, 2 గంటలు మాత్రమే బాగా సంచ పేల్చుకోవాలి, 8 గంటల నుంచి 10 గంటల వరకే అనేది, అది కరెక్టే అనుకుంటున్నారా? అంటే కోవిడ్ దృష్ట్యా అలాంటివి తీసుకుంటే మంచిదే కదా, అది మనకి ఇబ్బంది లేదు, జనాలకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం వల్ల అంటే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఆ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, దానివల్ల మంచిది అది మనకు తీసుకోవడం మంచిది. కేవలం 8 గంటల నుంచి 10 గంటల వరకే దీపావళి మందులు కాల్చుకోవాలనే నిబంధన ఉంది కదా ప్రభుత్వం పెట్టింది. అవును, ఇంకా కంపల్సరీ పాటించాలి, అది పాటించాలి. 2 గంటలే చేసుకోవాలి దీపావళి అంటారా? అంటే మన శ్రేయస్ గురించే కదా చెప్పింది, ఎవరు చెప్పినా దాని గురించి ఫాలో అయితే బెస్ట్. అది ఏమీ లేదు, ఈ కోవిడ్ గురించి ఎవరు కొనడానికి ఇష్టపడతలా, మెయిన్ పిల్లల కోసం ఏదో కొద్దిగా తీసుకుంటాం తప్పితే ఎవరు. 2 గంటలే దీపావళి నిర్వహించుకోవాలని ఆంక్షలు ఉన్నాయి కదా, యాక్సెప్టెడ్ అయినా కరెక్ట్? యాక్సెప్టెడ్ అంటే పర్వాలా, ఇప్పుడు మనీ వేస్ట్ చేయటం తప్పితే పిల్లల సరదా కోసం చేయటం అంతే. ఇది మామూలుగా అయితే ఆర్థిక పరిస్థితులు ఎవరికి బాగోలేవు. కరెక్టే అంటారు, ప్రభుత్వం తీసుకుని నిర్ణయం కరెక్టే. మొత్తంగా చూసుకుంటే కరోనా ప్రభావం అయితే ఖచ్చితంగా దీపావళి మీద కనిపిస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అనుకున్నంతగా దీపావళి సంబరాలు అయితే నిర్వహించుకోలేకపోతున్నారు ప్రజలు. అలాగే ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దీపావళి వేడుకలు జరుపుకోవాలి, బాణాసంచ కాల్చాలని, దాన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించాలి అనే స్పందన వినిపిస్తుంది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ, విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి.